జై గురుదత్త. తంత్రశక్తి యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. ముఖ్యంగా వివాహం కానటువంటి స్త్రీమూర్తులు సోదరీమణులు ఎదుర్కొనేటువంటి ఒక చిన్న సమస్య ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది సోదరీమణులు ఎదుర్కొనేటువంటి సమస్య, అనుకున్నవాడు లేదు, కోరుకున్నటువంటి వాడు లేదు, ప్రేమించినటువంటి వాడు భర్తగా రావాలంటే, భర్తగా పొందాలంటే ఏం చేయాలి అని అర్థం. అనుకున్నవాడు కానీ మనం ఏదైనా ఒక వ్యక్తిని ఇష్టపడ్డాము, ఇష్టపడ్డ వ్యక్తి కానీ, అనుకున్న వ్యక్తి కానీ, కోరుకున్న వ్యక్తి కానీ, ప్రేమించిన వ్యక్తి కానీ భర్తగా పొందాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం తంత్రశాస్త్ర రీత్యా ప్రతి సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది అని చెప్పేసి. పరిష్కారం లేనటువంటి సమస్య ఈ భూప్రపంచమందు ఏదీ లేదు. ఇలా మనం తంత్రశాస్త్ర రీత్యా చెప్పుకునేటువంటి ప్రతి పరిష్కారాలు కూడా మన పూర్వీకులు మహానుభావులు మనకు తెలియచేసినటువంటి మార్గాలను మరోమారు మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం అందులో భాగంగానే చాలామంది సోదరమీనులు అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. మన యూట్యూబ్ ఛానల్లో అడిగినప్పుడు ఒక 10-15 మంది అడుగున్నారు, అయ్యా ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా మాకు పొందడం కోసం ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి ఉన్నారు. తప్పకుండా దీనికి మనం ఏది ప్రామాణికంగా తీసుకుందాం అంటే తంత్రశాస్త్రంలో దత్తతంత్రాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. దత్తతంత్రంలో చాలా అమోఘమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఒక చక్కని మంత్రంతో కూడుకున్నటువంటి చక్కని పరిష్కార మార్గం చెప్పారు. చేయవలసిందల్లా ఒకటే, చక్కగా ఒక 6 పుణ్యములు అంటే 6 పౌర్ణములు, ప్రతి పౌర్ణమి రోజు కూడా ఏ స్త్రీ అయితే వివాహం కావాలని సోదరీమణి వివాహం కోసం ప్రయత్నం చేస్తుందో ఆ సోదరీమణి ప్రతి పౌర్ణమి రోజున కూడా ఉపవాసం ఉండి చక్కగా ఉదయాన్నే స్నానం చేసి చక్కగా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసి చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసి అక్కడ ఉండే మెత్తని మట్టిని బొట్టు పెట్టుకోండి. మామిడి చెట్టులో సాక్షాత్ పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి అంశం మామిడి చెట్టులో ఉంటుంది. తాంత్రిక వృక్ష ప్రపంచం ప్రకారంగా మామిడి చెట్టు అమోఘమైన శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా వివాహం కానటువంటి స్త్రీమూర్తులు కానీ, వివాహం అయిన తర్వాత భర్త కనుక తన ప్రేమను పొందకపోతే కనుక ఈ మామిడి చెట్టును పూస్తే శీఘ్రంగా వివాహం జరిగి భర్త ప్రేమను తిరిగి పొందేటువంటి అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది. మామిడి చెట్టులో పార్వతీ అంశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనకి. ఈ మామిడి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయడం అంటే పార్వతమ్మవారి చుట్టూరా ప్రదక్షిణ చేసినట్టు. మామిడి చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోయడం అంటే పార్వతమ్మవారిని కూర్చోబెట్టి, పార్వతీ తల్లి అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా ఆ తల్లి పాదాలను పసుపు నీటితో కడిగినట్టు. మామిడి చెట్టు మొదట్లో ఉండే మెత్తని మట్టిని బొట్టు పెట్టుకోవడం అంటే అమ్మవారి పాదాల దగ్గర ఉండే ధూళిని బొట్టు పెట్టుకున్నట్టు. మనం అక్కడ అలా ఒక 11 ప్రదక్షిణలు చేసుకొని పసుపు నీళ్లు పోసి మెత్తని మట్టిని బొట్టు పెట్టుకోండి. అవకాశము కనుక ఉంటే చక్కగా స్ఫటిక శివలింగం దొరుకుతుంది మనకి. ఈ స్ఫటిక శివలింగాన్ని తీసుకొని మామిడి చెట్టు మొదట్లో స్ఫటిక శివలింగాన్ని పెట్టి అక్కడ కూర్చొని చక్కగా ఓం ఏకామ్రనాథాయ నమః, ఓం ఏకామ్రనాథాయ నమః, ఓం ఏకామ్రనాథాయ నమః అంటూ ఒక 108 సార్లు చదువుకోండి. చక్కగా ఆవునైతే దీపారాధన చేసుకోండి. ఇలా ఓం ఏకామ్రనాథాయ నమః అంటూ 108 చదువుకోండి. చక్కగా స్వామివారికి దగ్గర ప్రసాదం నివేదన చేయండి. మరి అలా ఇంటికి వచ్చేసేయండి. ఒకవేళ ఆ మామిడి చెట్టు కింద కనుక కూర్చొని ఇలా పూజ చేయడం కుదరని పక్షం అయితే కనుక ఇంట్లో అయినా సరే స్ఫటిక శివలింగాన్ని పెట్టుకొని ఓం ఏకామ్రనాథాయ నమః, ఓం ఏకామ్రనాథాయ నమః అంటూ 108 సార్లు స్వామి నామాన్ని తలుచుకోండి. తర్వాత స్వామివారికి దాన్ని తీపి పదార్థం ప్రసాదంగా నివేదన చేయండి. అయిపోయింది. ఇలా 6 పౌర్ణములు చేయండి. ప్రతి పౌర్ణమి రోజున కూడా ఉదయాన్నే చేయాలి. ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఎవరితోనూ మాట్లాడకుండా అవకాశం ఉంటే కనుక ఏ సోదరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తుందో, ఏ సోదరైతే అనుకున్నవాడు, కోరుకున్నవాడు, నచ్చినవాడు భర్తగా పొందాలని ప్రయత్నం చేస్తుందో, ఏ సోదరైతే చక్కని మంచి సంబంధం కుదర రూపవంతుడు గుణవంతుడైన చక్కని భర్త పొందాలి అనుకుని ప్రయత్నం చేస్తుందో ఆ సోదరి చేస్తే సంతోషము. ఒకవేళ కుదరని పక్షంలో అయితే ఆ సోదరికి కుదరని పాపం, ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటుంది సోదరి పాపం కుదరదు కదా, అలాంటి పక్షంలో వారికి సంబంధించిన తల్లి కానీ వారి ఇంకొక సోదరి కానీ ఎవరైనా చేయొచ్చు. తల్లి చేస్తే మరీ మంచిది, తన కూతురు పేరు పెట్టుకొని తల్లి కూడా చేయవచ్చు, మంచిది. కానీ అవకాశం ఉంటే వివాహం కోసం ప్రయత్నం సోదరి చేస్తేనే చాలా మంచిది. ఇలా ప్రతి పౌర్ణమికి చేయండి ఉదయాన్నే. ఇక సాయంత్రం పూట, పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఆవు పాలు తీసుకొని, కొన్ని ఆవు పాలు 2 గ్లాసులు ఆవు పాలు పోసి చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు పడే విధంగా ఉంచి ఒక అరగంట గంట సేపు ఉంచి ఆ ఆవు పాలు స్వీకరిస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కూడా కనీసం ఒక 6 పౌర్ణములు ఖచ్చితంగా ఈ విధంగా ఓం ఏకామ్రనాథాయ నమః అంటూ పూజ చేస్తూ ఉండాలి. 6 పౌర్ణములు ప్రతి పౌర్ణమికి కూడా
వెండి గ్లాసులో ఆవుపాలు పోసుకొని చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు పడే విధంగా ఒక అరగంట సేపు ఉంచి ఆ చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు పడినటువంటి ఆ పాలని ఆ యొక్క స్త్రీమూర్తి ఎవరైతే ఉదయం పూజ చేసే స్త్రీమూర్తి ఉందో ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నటువంటి వారు అల్పాహారం స్వీకరిస్తూ ఉండొచ్చు. ఊర్తిగా ఉపవాసం అనగానే మరీ పూర్తిగా కఠినమైన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, అల్పాహారం స్వీకరిస్తూ ఉంటే సరిపోతుంది. అలా పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్పాహారం స్వీకరిస్తూ ఉండి సాయంత్రం చక్కగా చంద్రుడు వెన్నెల కిరణాలు పడినటువంటి ఆవుపాలు స్వీకరించి తాగిన తర్వాత ప్రసాదంగా తాగిన తర్వాత అప్పుడు చక్కగా భోజనం చేయండి. ఇలా చేసుకోండి, 100కి 100% శీఘ్రంగా వివాహం కోసం ఎవరైతే బాధపడుతున్నారో వారికి చక్కని రూపవంతుడు గుణవంతుడైనటువంటి చక్కని అయోగ్యుడైనటువంటి మంచి యోగ్యత కలిగిన భర్త దొరుకుతాడు. అలానే వివాహం శీఘ్రంగా జరుగుతుంది, చేసుకుని మంచి జరుగుతుంది. అనగా దత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జై గురుదత్త. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.